హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు టైటిల్ చూసి అర్థమైపోయింది కదా. నేను నా కో యూట్యూబర్ని మీట్ అవుతున్నాను. ఇది ఒక ఛాలెంజింగ్ వీడియో. మేమిద్దరం 1000 రూపీస్ బిలో షాపింగ్ అనేది చేయాలి. తను నాకు, నేను తనకి. తను ఎవరు, ఈ వీడియో ఏంటి అనేది మీరు వీడియోలో చూసేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫైనలీ మేమిద్దరం మీట్ అయ్యాము. ఈ వీడియో కోసం చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం కానీ అది అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. లాస్ట్కి కలుసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది తన్ని కలిసినందుకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ముందే చెప్పినట్టుగా నా కో యూట్యూబర్ని చూపిస్తున్నాను. తను నా యూట్యూబర్ ఫ్రెండే కాకుండా నా సైడ్ ఫ్రెండ్ కూడా. తన పేరే జాన్సీ. జాన్సీ ఫుట్లైట్ నుంచి హాయ్ చెప్పాను. హలో, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. ఓకే, మన ఈరోజు ఛాలెంజ్ అవుతుంది కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? లెట్స్ జాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఫస్ట్ చేస్తారో. ఓకే, మా ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసేసాము. ఒకే స్ట్రీట్లో తను ఒకవైపు వెళ్ళింది, నేను ఒకవైపు వెళ్ళాను. ఇది ఎక్కడంటే, ఈ ప్లేస్ జగదంబ థియేటర్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో చిన్న చిన్న గల్లీస్ ఉంటాయి కదా, ఆ గల్లీస్ దగ్గర ఇలా స్ట్రీట్లో షాపింగ్ అనేది ఉంది. అక్కడ ఈ ఛాలెంజ్ అనేది మేము స్టార్ట్ చేసాము. స్ట్రీట్ షాపింగ్ ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మేము ఎప్పుడూ స్ట్రీట్ షాపింగ్ అయితే చేయలేదండి. చాలా బాగా అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ ఉంటుందని. ఇక్కడ 200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి టాప్స్ అనేది. 200 నుంచి 250, 300, 350 అలాగా వీటి కాస్ట్ అనేది అలా పెరుగుతూ ఉంది. చూడటానికి అన్నీ చిన్న చిన్న షాప్స్లా కనిపిస్తున్నాయి కానీ లోపలైతే కనుక చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. నేను చాలా షాపింగ్ చేశాను కానీ అవి ఈ వీడియోలో షేర్ చేసుకోవడం అవ్వదు, ఎందుకంటే ఇది ఛాలెంజింగ్ వీడియో కాబట్టి. ఫ్యూచర్లో మీరు నా వీడియోస్లో చూస్తారు స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. డైలీ వేర్కి, చిన్న చిన్న షాపింగ్స్కి, వాటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఈ ఫ్యాబ్రిక్, అంటే ఇది ఇక్కడ మెటీరియల్స్ అనేవి చాలా బాగున్నాయండి. నేను చాలా ఎక్కువసేపు అక్కడే ఎండలోనే నించొని ఉండిపోయాను ఈ టాప్స్ చూసుకుంటూ. అందుకే నేను ఎక్కువసేపు షాపింగ్ చేయలేకపోయాను. చాలా నీరసంగా అనిపించేసింది. వాటి కాస్ట్, ఆ ఫ్యాబ్రిక్ చూసి టెంప్ట్ అయిపోయి అక్కడే వాటిని చూసుకుంటేనే టైం వేస్ట్ చేస్తాను. ఇంకా లోపలికి వెళ్తే కనుక లోపల ఇంకా అన్నీ ఉన్నాయండి. బాటమ్స్, ప్లాజో సెట్స్ అయితే 800 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా చున్నీతో. కాలేజ్ గోయింగ్, ఇంకా ఆఫీస్ వర్క్కి వెళ్ళే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, మనకి చీప్గా కూడా దొరుకుతుంది. ఇంకా ఎండ ఎంత ఘోరంగా ఉందంటే నా వల్ల అయితే కాలేదు. జాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఎనర్జీతో ఉంది. నేనైతే ఉండలేకపోయానండి, గోల గోల చేస్తాను వెళ్ళిపోదామని. నా గోల భరించలేక ఓకే అయితే నీకు జ్యూస్ ఇప్పిస్తాను రా అని తీసుకొచ్చింది. ఆ జ్యూస్ నా పొట్టలోకి వెళ్ళాక అప్పుడు నా బ్రెయిన్ అనేది శాంతించింది. షాపింగ్ చేయడానికి సపోర్ట్ చేసింది. ఆ జ్యూస్ కంప్లీట్ అయినాక మేము మా షాపింగ్ కంటిన్యూ చేసాం. ఓ మై గాడ్, ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయో నేను మీకు మాటల్లో చెప్పలేనండి. కూల్ కూల్ సమ్మర్లో కూల్గా జ్యూస్ తాగుతాం మేము. ఇంకా అదే స్ట్రీట్లో ఫుట్వేర్ అనేది ఉంది. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చాలా కలెక్షన్ ఉంది. మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా 100 రూపీస్కే ఫుట్వేర్ దొరుకుతుందని? నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. 100 రూపీస్ నుంచి ఇక్కడ ఫుట్వేర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫుట్వేర్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్గా కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతున్నాయి అన్నీని. ఇంకా అదే స్ట్రీట్లో నేను ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, అది కూడా ప్లాట్ఫామ్ మీద. ఎంత బాగున్నాయంటే నేను జాను కోసం ఇక్కడ బార్గెనింగ్ కూడా చేశాను. మీకు బార్గెనింగ్ చేయడం వచ్చా? చాలా సింపుల్ అండి. వాళ్ళు 200 అడిగితే మనం 100 అని చెప్పాలి. చెప్పి దూరంగా వెళ్ళిపోయాలి, లేకపోతే కొట్టేస్తారు. నన్ను ఎవరూ కొట్టలేదు, జస్ట్ జోక్ చేశాను అంతే. కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉంటే అందరూ మమ్మల్ని చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఆ షాప్ అతను కూడా అడుగుతున్నారు, మీ టీవీలో యాక్ట్ చేస్తున్నారా మేడం అని. ఎంత సిగ్గేసిందా, ఎంత షైగా అనిపించిందంటే రోడ్డు మీద కెమెరా తీయడానికి యూట్యూబర్స్ అందరూ ఎలా చేస్తారో అని అనిపించింది. నాకైతే ఈ స్ట్రీట్ షాపింగ్ చాలా బాగా నచ్చేసింది. నేను మళ్ళీ ఇంకొకసారి వస్తాను ఇక్కడ షాపింగ్ చేయడానికి, అప్పుడు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. షాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నేను జాన్సీ కోసం ఏం కొన్నాను అనేది నా జాన్సీ ఛానల్కి వెళ్ళి చూడండి. తన ఛానల్ లింక్ నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తన్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ కూడా. ఓకే, అయితే మరొకసారి కలుస్తాను.
వెల్కమ్ బ్యాక్. నేను ఇంటికి వచ్చినప్పటికి ఆల్మోస్ట్ 3 అయిపోయిందండి. ఇంకా వీడియో షూట్ చేయడం నా వల్ల కాలేదు. ఈ ఎండ ఎంత ఘోరంగా ఉందంటే యాడ్లో చూపిస్తున్నట్టుగా సన్ నా హెడ్లో స్ట్రా వేసిన ఎనర్జీ మొత్తం తాగేశాడు. ఇంకా నేను షూట్ చేయలేకపోయాను. జాను నా కోసం ఏం తీసుకున్నది అనేది నాకు ఈ కవర్తో పాటు ఇచ్చేసిందండి. నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నా కోసం ఈ బ్లూ కలర్, రామా బ్లూ అంటారు కదా, ఆ బ్లూ కలర్ టాప్ తీసుకుంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్ట్రీట్ షాపింగ్ అని మనం భయపడిపోతాం కానీ క్వాలిటీ అయితే మటుకు చాలా బాగుందండి. నేను ఎక్కువగా లూజ్ ప్యాంట్స్ ప్రిఫర్ చేస్తాను, ఆ విషయం జానుకు తెలుసు. సో తను నా కోసం ఈ ప్లాజో ప్యాంట్ తీసుకుంది, వైట్ కలర్. ఇది దేని మీదకైనా మ్యాచ్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇంకా వన్ మినిట్, నా డ్రెస్కి మ్యాచ్ అయినట్టుగా బ్యాంగిల్స్ కూడా తీసుకుందండి, మీకు చూపిస్తాను చూడండి. బాగున్నాయి కదా. సేమ్ ఈ బ్యాంగిల్స్తో పాటు ఇంకా నాకు డ్రెస్కి మ్యాచ్ అయినట్టుగా ఈ సేమ్ కలర్ ఇయర్ రింగ్స్ దొరకలేదంట. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ డ్రెస్కి మ్యాచ్ అయినట్టుగా ఫుట్వేర్ కూడా తీసుకుంది చూడండి. సేమ్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇది రామా బ్లూ కాబట్టి దీనికి దొరకడం కష్టం, అయినా సరే చాలా ఓపిక్గా నా కోసం ఇవి సెలెక్ట్ చేసి పెట్టింది. థ్యాంక్ యూ జాను. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 250 అండి. నెక్స్ట్ ఈ బ్యాగ్, ఈ బాటమ్ కాస్ట్ కూడా 250. ఫోకస్ కెమెరా, ఫోకస్. ఈ బాటమ్ కాస్ట్ కూడా 250. నెక్స్ట్ ఈ ఫుట్వేర్ వచ్చేసి 200. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ 100 రూపీస్. ఇయర్ రింగ్స్ కూడా 100 రూపీస్. జాను తన ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది, కంగ్రాట్స్ జాను. నేను ఇవి ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను. ఎవరో ఫోన్ చేస్తారు. నేను కెమెరా ఎక్కడ ఉంది, నేను కెమెరా చూడట్లేదు, ఏదో చెప్పాను.